హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిటీ ట్వాడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హైకోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి సంబంధించి హైకోర్టు నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే వచ్చింది దీనితో పాటు ఇతర ఉద్యోగాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమెన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే హైకోర్టులో ఉద్యోగం పేరుతో మోసం అని చెప్పేసి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ అయితే వచ్చింది హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫోర్జరీ సంతకాలతో నకిలీ నియామక పత్రాలను తయారు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులను బుధవారం తుళ్ళూరు పోలీసులు అరెస్టు చేశారు తుళ్ళూరు సిఐ ఎం ఆనందరావు తెలిపినటువంటి వివరాల మేరకు విజయవాడకు చెందినటువంటి అంజన ఇటీవల హైకోర్టులో అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టులకు దరఖాస్తు చేసి పరీక్ష రాయిగా ఫెయిల్ అయ్యారు ఆమె ఇంటి సమీపంలో ఉండినటువంటి ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బీచ్ చెర్లోపల్లె గ్రామానికి చెందినటువంటి సాల్మన్ రాజు తన స్నేహితుడైనటువంటి దూదేకుల కాసిం వలీతో కలిసి హైకోర్టు ఉద్యోగానికి ఆమె అర్హత సాధించినట్లుగా నకిలీ నియామక పత్రాన్ని తయారు చేశారు దానిపై హైకోర్టు రిజిస్ట్రార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు హైకోర్టులో ఉద్యోగం వచ్చిందని అంజనకు నకిలీ నియామక పత్రం ఇచ్చారు సాల్మన్ రాజు సో ఆమెకు సహాయం చేస్తున్నట్లుగా కాసింవల్లి హైకోర్టు ఉద్యోగ పరిచయం అయ్యారు సో నిజంగానే తనకు ఉద్యోగం వచ్చిందని నమ్మిన అంజన నకిలీ నియామక పత్రం తీసుకొని హైకోర్టుకు రావడంతో మోసం విషయం బయటపడింది వారిద్దరూ హైకోర్టు ఉద్యోగులు కాదని ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళను మోసం చేశారని హైకోర్టు సెక్షన్ ఆఫీసర్ ఆర్ శ్రీనివాసరావు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ విషయమై కేసు నమోదు చేశారు నిందితులు సాల్మన్ రాజు కాసింవల్లి వద్ద ఇద్దరిని కూడా దీనికి సంబంధించి బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ తెలిపినట్లుగా మనకి ఇక్కడైతే అప్డేట్ రావడం జరిగింది సో ఈ విధంగా మోసం చేస్తున్నారు మీరైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎవరిని కూడా నమ్మడానికి వెళ్ళలేదు సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే హెచ్సి డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి ఒక సైట్ ఉంది మనకి సో ఆ వెబ్సైట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటేనే అది జెన్యున్ అని చెప్పేసి నమ్మాలి అది కాకుండా వేరే వాళ్ళు బయట నుంచి మీకు ఎటువంటి పరిచయం లేనటువంటి వాళ్ళు వచ్చి మీకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఏదో ఒక నియాకం నియామక పత్రాన్ని స్టాంపులు వేసి తీసుకొచ్చి ఇచ్చేస్తే అది నిజమైతే అయిపోద్దు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ కూడా ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి డబ్ మీరు జాబ్ పొందాలి అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు నిన్న కూడా మనకి ఉద్యోగాల పేరుతో చేస్తున్నటువంటి మోసానికి సంబంధించి హైకోర్టుకి సంబంధించి హెచ్చరిక అని చెప్పేసి మనకు ఒక నిన్న అప్డేట్స్ కూడా వచ్చాయి సో ఈరోజు కూడా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే వచ్చింది సో నిన్న చూసుకున్నట్లయితే ఇలాంటి పనులకు పాల్పడే పాల్పడేటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి హైకోర్టు అయితే హెచ్చరించడం జరిగింది కాబట్టి అభ్యర్థులు చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి చాలా ఎక్కువ సంఖ్యలో ఫస్ట్ టైం హైకోర్టు జిల్లా కోర్టుల నుంచి ఆ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడంతో ఇప్పుడు మరింత దారుణంగా ఈ యొక్క అక్రమాలకు అయితే పాల్పడుతున్నారు కాబట్టి మీరైతే కొంచెం అవేర్నెస్తో ఉండి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే మరొక జాబ్ అప్డేట్ వచ్చేసి సమగ్ర శిక్ష పోస్టుల భర్తీకి కసరత్తు అని చెప్పేసి మెన్షన్ చేశారు పెడన గ్రామీణం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది జిల్లా సమగ్ర శిక్ష శిక్షలో సెక్టోరియల్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు పదిహేను దరఖాస్తులు అందాయి ఈ నెల పద్నాలుగుతో దరఖాస్తు గడువు ముగిసింది జిల్లాలో రెండు సెక్టోరియల్ పోస్టులకు సీఎంఓ అలాగే ఎంఐఎస్ పోస్టులు అలాగే అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారుల పోస్టులు అసిస్టెంట్ ఏఎంఓ అలాగే ఏఎస్ఓ ఏపీఓ ఐఈడీ ఏఎంఓ ఉర్దూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు సెక్టోరియల్ అధికారుల పోస్టులకు జిల్లా పరిధిలో ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేసినటువంటి గ్రేడ్ టూ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు డైట్ అధ్యాపకులకు అవకాశం కల్పించారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారుల పోస్టులకు జడ్పీ పాఠశాలలో పనిచేస్తూ ఐదేళ్లు కనీస సర్వీసు పూర్తి చేసినటువంటి వారు అర్హులని చెప్పేసి ఏపీసీ ఏ శేఖర్ తెలిపినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ నుంచి నూట ముప్పై తొమ్మిది జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది రాంచీలో ఉన్నటువంటి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నూట ముప్పై తొమ్మిది జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయి రాత పరీక్ష ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి డిసెంబర్ సిక్స్త్లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి ఇంకా పవర్ గ్రిడ్ నుంచి కొత్తగా మనకి ఎనిమిది వందల పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజనీర్ ఫీల్డ్ సూపర్వైజర్ అని చెప్పేసి ఎలక్ట్రికల్ ఈసీ ఐటీ లాంటి విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్లో పంచడానికి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు డిసెంబర్ పదకొండవ తేదీ లాస్ట్ డేటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ పవర్ గ్రిడ్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి ఇంకా ఫీల్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రెండు వందల యాభై తొమ్మిది పోస్టులతో సారీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రెండు వందల యాభై తొమ్మిది పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ నుంచి ఏడు వందల ఎనభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎత్ వరకు టైం అయితే ఉంది టెన్త్ అలాగే ఐటీఐ పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి అప్లై చేసుకోండి ఇంకా సెయిల్లో ఉద్యోగాలు అని చెప్పేసి ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి ఇంకా నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి చూసినట్లయితే జిప్మర్ నుంచి నాలుగు వందల ముప్పై మూడు పోస్టులతో నలభై ఐదు వేల రూపాయల శాలరీతో కొత్తగా మనకి పర్మనెంట్ బేసిస్ కింద జిఎన్ఎం నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకునే విధంగా ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది డిసెంబర్ ఫస్ట్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి డిసెంబర్ పద్దెనిమిదిని మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇంకా ఆర్టీసీలో మిగులు సిబ్బందిపై ఆరా అని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఒక అప్డేట్ ఇది ఇచ్చారు ఇప్పటికే డిప్యూటేషన్లకు గ్రీన్ సిగ్నల్ రానున్న రోజుల్లో ఇతర శాఖలకు మరికొందరు పెరగనున్న అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది కీలక మార్పుల దిశగా ఆర్టీసీ అడుగులేస్తోంది ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కావడంతో మిగులు సిబ్బందిని ఇతర శాఖల్లో డిప్యూటేషన్పై పంపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది అదనపు ఉద్యోగులను రవాణా తదితర శాఖలో సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నతాధికారులు ఉన్నారు ఉద్యోగుల పద్యాలు సిఎఫ్ఎంఎస్ ఖాతాలకు మళ్లించడంతో కార్యాలయంలో విధులు నిర్వహించేటువంటి ఉద్యోగులను సైతం ఇతర శాఖల్లో నియమించనున్నారు ఆర్టీసీలో అతి కీలకమైనటువంటి డ్రైవర్లు పదవీ విరమణ చేసిన పక్షంలో కొత్త నియామకాలకు బదులు అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను పెట్టేందుకు ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది ఇప్పటికే పలు డిపోల్లో పరిమిత సంఖ్యలో అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింతగా పెరగనుంది అధిక పెరగనున్నట్లు అధికారిక వర్గాలు తెలుపుతున్నాయని చెప్పేసి ఇచ్చారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి మరో రెండు నెలల్లో మూడేళ్లు పూర్తవుతుంది ఈ క్రమంలోని అవసరం మేరకు ఉద్యోగులను ఉంచుకొని మిగిలినటువంటి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయనున్నారని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు సో ఏదైతే మనకి ఈ పట్టులర్ డ్రైవర్ పోస్టులో ఉన్నాయో వాటిని అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద తీసుకునే అవకాశం అయితే ఉందని మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ముగులు మిగులు ఉద్యోగుల్ని వేరే డిపార్ట్మెంట్లో వేయడం ద్వారా ఆర్టీసీలో మిగిలిపోతున్నటువంటి సో దీనికి సంబంధించినటువంటి ఈ ఖాళీలని ఈ విధంగా అయితే సర్దుబాటు అయితే చేయబోతున్నారని మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఇవి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్